సదావర్తి భూముల గురించి మాట్లాడుతున్న వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన అవినీతి గురించి మాట్లాడాలని టీడీపీ మహిళా నేత అనురాధ ప్రశ్నించారు. సదావర్తి భూమిలో కుంభకోణం రాజశేఖర్ రెడ్డి నుంచే ప్రారంభమైందని, భూములను రక్షించాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆమె చెప్పారు. సదావర్తి భూములను తాను సొంతం చేసుకునేందుకు ఎమ్మెల్యే ఆర్కే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అల్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా వ్యవహరించడం లేదని, మంగళగిరి యాంటీ డెవలప్మెంట్ సెల్ చైర్పర్సన్ గా వ్యవహరిస్తున్నారని అనురాధ ఆరోపించారు. గత 56 ఏళ్లుగా ఆ భూముల్ని ఏ రకంగా కబ్జా చెయ్యాలి అనే మరి కాంగ్రెస్ పార్టీ ఎదురు చూసింది, ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఎదురు చూశారు అనే విషయాన్ని రామకృష్ణారెడ్డి గారు తెలుసుకోవాలి. 471 ఎకరాల భూమిని 400 ఎకరాల వరకు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో అన్యక్రాంతం అయ్యాయి. దాని గురించి సమాధానం చెప్పేవాళ్ళు లేరు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో 20 ఎకరాలు, రోసయ్య గారి టైంలో 20 ఎకరాలు మొత్తం కబ్జా చేయబడి అన్యక్రాంతం అయిన తర్వాత మిగిలిన 20 ఎకరాల భూమి మాత్రమే మిగిలితే ఏదో ఒక న్యాయం చెయ్యాలి అనే ఉద్దేశంతో తెలుగుదేశం ప్రభుత్వం ఆ పేద బ్రాహ్మణులకు ఉపయోగపడే విధంగా వేలం వేయాలి అనే ఉద్దేశంతో వేలం వేసి దానికి కొంచెం అమౌంట్ వస్తే ఆ అమౌంట్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసి బ్రాహ్మణులకి ఉపయోగపడే విధంగా, బ్రాహ్మణ కుటుంబాలకు ఉపయోగపడే విధంగా మరి చెయ్యాలి అనే సదుద్దేశంతో మరి ప్రభుత్వం ముందుకెళ్లడం జరిగింది.